నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఈజిప్టు దేశానికి చెందిన ఒక ప్రవాసురాలు ఫింటాస్ ప్రాంతంలోని తన ఇంట్లో అయితే ఒక బిడ్డకైతే జన్మనివ్వడం జరిగింది. అలాగే వైద్య సహాయం కోసం అయితే తన యొక్క భర్తకు ఫోన్ చేయడం జరిగింది. సకాలంలో అయితే తన భర్త చేరుకోకపోవడంతో అయితే ఆ బిడ్డ మరణించినట్లయితే ఆమె వెల్లడించడం జరిగింది. కానీ ఆ బిడ్డ చనిపోయిన తర్వాత మనం చూసుకుంటే ఆ బిడ్డ యొక్క శిశువు యొక్క మృతదేహాన్ని అయితే వాళ్ళు ఫ్రిడ్జ్లో ఉంచడం జరిగింది. అలాగే ఈ విషయాన్ని సమాచారం అందుకున్న పోలీసులు అయితే అక్కడికి చేరుకొని అయితే విచారణ ప్రారంభించడం జరిగింది. ఇటువంటి సంఘటన జరిగినప్పుడు పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని చెప్పేసి పోలీసులు అయితే వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. అలాగే అధికారులు మనం చూసుకుంటే ఈ చర్యకు దారి తీసిన పరిస్థితుల గురించి అయితే పోలీసు అధికారులు ఈ సంఘటనపై అయితే మరింత లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నట్లయితే వెల్లడించడం జరిగింది. బిడ్డ ప్రాణాలతో పుట్టిందా లేకంటే చనిపోయి పుట్టిందా అనే కోణంలో అయితే ఆ బిడ్డ యొక్క మృతదేహాన్ని మనం చూసుకుంటే ఫోరెన్సిక్ విభాగానికి అయితే తరలించడం జరిగింది. ఫోరెన్సిక్ విభాగాన్ని నుంచి రిపోర్టు రాగానే ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుస్తాయని చెప్పి వాళ్ళైతే వెల్లడించడం జరిగింది. గర్భిణీ స్త్రీలు ఎవరైనా సరే కువైట్ లో ఉంటే జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను మరీ అయితే కోరుకుంటున్నాను. గర్భిణీ స్త్రీల దగ్గర ఎవరైనా సరే ఒక మనిషి ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చూసుకోండి. చాలా మంది చూసుకుంటే భర్తలు గానీ ఎవరైనా ప్రవాసులు తమ ఉద్యోగాల రీత్యా అయితే బయటికి వెళుతూ ఉంటారు. ఇంట్లో వీళ్ళు ఒక్కరే ఉండడం వల్ల ఒకవేళ నొప్పులై వస్తే చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు. కాబట్టి చాలా మంది మన భారతీయులు తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే 5వ నెల గానీ 6వ నెల లోపలే అయితే వాళ్ళనైతే ఇండియాకు పంపిస్తారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎటువంటి రిస్క్ తీసుకోకూడదని చెప్పి మీకు వెల్లడిస్తూ ఉన్నానన్న. అలాగే ఆ యొక్క సమయంలో ఎవరైనా ఉండి ఉంటే ఆమెను హాస్పిటల్కు తరలించేవారు, ఆ యొక్క బిడ్డ బతికేదని చెప్పేసి అధికారులు కూడా వెల్లడిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాతే దీనిపైన తదుపరి విచారణ ప్రారంభిస్తామని చెప్పి అధికారులు వెల్లడించడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.